సమష్టి కృషితోనే బ్యాంకు అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ విభాగం కెనరా బ్యాంకు జీఎం అనురాధ డీజీఎం విజయ్ కుమార్లు అన్నారు. సోమవారం నాడు మండల కేంద్రమైన కొల్చారంలోని కెనరా బ్యాంకు ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన నూతన బ్యాంకును రీఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక బ్యాంక్ మేనేజర్ నీరజ పట్టుదల వల్లే పట్టణ తరహాలో బ్యాంకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 1980లో బ్యాంకు నెలకొల్పగా ఒక్కసారి కూడా రీ కన్సెక్షన్ చేయలేకపోయామని, 6 నెలల క్రితం సీజీఎం వచ్చి ఇక్కడ పరిస్థితులు చూడగా బాగలేకపోవడంతో వెంటనే ఉన్నత అధికారులకు తెలిపి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చేసినట్లు తెలిపారు. ఈ బ్యాంకు పరిధిలో 4 గ్రామాలు ఉన్నట్లు, 42 కోట్ల లావాదేవీలు కొనసాగుతున్నాయని, గ్రామ ప్రజల డిపాజిటర్లు బ్యాంకును అభివృద్ధి చేసి 50 నుంచి 100 కోట్ల బిజినెస్ వచ్చేలా చూడాలని స్థానిక ప్రజలను కోరారు. తెలంగాణ వ్యాప్తంగా కెనరా బ్యాంకులు 366 ఉన్నట్లు, స్థానిక బ్యాంకు పరిధిలో 600 అకౌంట్లు ఎన్పీఏ ఉన్నట్లు, వాటిని త్వరితగతిన సమస్య బ్యాంకుకు వచ్చి పరిశీలించుకోవాలని బ్యాంకు పరిధిలో సూచనలు చేశారు. కొల్చారం కెనరా బ్యాంకు పరిధిలో 13,000 ఎస్బీఐ అకౌంట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ రేగల వీరయ్య, దశరథరామ్ సంగమేశ్వర్లను బ్యాంకు సిబ్బంది ఘనంగా సన్మానించారు. బ్యాంకు లో ఏటీఎం తో పాటు లాకర్ ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా సమస్య పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బ్యాంకుకు వచ్చిన అధికారులకు జీఎం అనురాధ, డీజీఎం విజయ్ కుమార్లకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీజ, పట్నాయక్, గిమ్య, ఉదయ్, బిస్లా, నవీన్, బ్యాంక్స్ మేనేజర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు అనురాధ, జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్ సెంట్రల్ హైదరాబాద్. ఈ కుల్చారం శాఖని మేము ఆధునీకరించామంటే మొత్తం రెనోవేట్ చేశాము. ఇది 43 సంవత్సరాల ఓల్డ్ బ్రాంచ్. సో ఈ మధ్య మంచి కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కోసం, కస్టమర్స్కి ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం ఈ బ్రాంచ్ని అతి తక్కువ కాలంలో, అంటే వితిన్ 1 మంత్లో ఫుల్గా రెనోవేట్ చేశాము. ప్రస్తుతం ఇది 47 కోట్ల బిజినెస్ చేస్తోంది. తొందరలో ఈ బ్రాంచ్ ఇంకా అతిపెద్ద మైల్ స్టోన్స్, 100 కోట్ల బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. కస్టమర్లందరికీ ధన్యవాదాలు. రీజనల్ మేనేజర్ హైదరాబాద్ 2 రీజనల్ ఆఫీస్. ఈ కుల్చారం శాఖ మెదక్ జిల్లాలో ఉన్న 4 శాఖలు, ఇదొక శాఖ. ఈ శాఖను గత 6 నెలల ముందు మేము చూసినప్పుడు చాలా దీన్ని ఆధునీకరించడం చాలా అత్యవసరం అని భావించి మా సర్కిల్ హెడ్ శ్రీ పట్నాయక్ గారు కూడా దానికి ఆమోదం తెలిపి వెంటనే మా జిఎం గారు చెప్పినట్లు యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించి కస్టమర్లకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఈ విధంగా రెనోవేట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసాము. రెనోవేట్ చేసిన ప్రమేజెస్ని ఖాతాదారులు చాలా సహకరిస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఈ ప్రమిసెస్ యొక్క లేటెస్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకొని ఇంకా కొంతమంది న్యూ కొత్త ఖాతాదారులని మా బ్యాంకుకి అనుసంధానం చేసి రుణాలు కానీ డిపాజిట్లు దాచుకోవడానికి కానీ ఈ బ్యాంకును వాడుకుంటారని, ఈ బ్యాంకు యొక్క సౌకర్యాలను వాడుకుంటారని మా కోరిక. అతి తొందరలో ఈ బ్యాంకు ఒక ముఖ్యమైన శాఖగా మెదక్ జిల్లాలో ఎదుగుతుందని, 100 కోట్ల లాభానికి, 100 కోట్ల వ్యాపారానికి చేరుకుంటుందని, చేరుకోవాలని ఈ సందర్భంగా బ్రాంచ్ శాఖని, బ్రాంచ్ సిబ్బందిని అభినందిస్తున్నాం.